తిరుపతి వెంకటేశ్వర లడ్డు ప్రసాదంలో అపరాధం జరిగిందని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు హిందువుల మనోభావాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుండటంతో ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నాయకులు నారా శేషు పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా శుక్రవారం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారం రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల స్వామివారి లడ్డు నాణ్యత పూర్తిగా దెబ్బతిందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా క్షమించకూడదని ప్రభుత్వానికి విన్నవించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తాను ఈ దీక్ష చేపట్టానని తెలిపారు. ప్రాయశ్చిత్త దీక్ష కదా, అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ద్వారకా తిరుమలలో గోవిందమాల వేసుకుని ఇక రానున్న 7 రోజులు ఆయనతో దీక్షతో పాల్గొనాలని వాళ్ళ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు. ఆ దీక్షలో భాగంగా మేము పాల్గొనడం జరుగుతుంది. 7 రోజులు ఏడుకొండల స్వామికి 7 రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షలో భాగంగా 7 రోజులు పార్టీకి అనుగుణంగా, అలాగే ఆ స్వామికి శుద్ధి నిమిత్తం కళ్యాణాలు, పుష్పయాగం, శాంతి హోమం, అలాగే దీపారాధనలు, నగర సంకీర్తనలు, గుళ్ళల్లో భజనలు చేయటం జరుగుతుంది.